నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఇరవై మూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శుక్రవారం శ్రీ శ్రీశోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ రేపు పంచమి తిథి సాయంత్రం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి తిథి మఖా నక్షత్రం రేపటి రోజున పూర్తిగా ఉంది నక్షత్ర వర్జం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గుడక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రేపు పంచమి తిథి సాయంత్రం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండటం వలన దేశంలోని కొన్ని ప్రాంతాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన స్కంద పంచమి వ్రతాన్ని ఆచరిస్తారు రేపు పగటిపూట పంచమి తిథి ఉన్నందువలన వారాహి ఉపాసన తీసుకోవటానికి చాలా పవిత్రమైన రోజు రేపటి రోజున సెమీ గౌరీ వ్రతం ప్రతి ఆషాఢ శుక్లపక్ష పంచమీ తేధి రోజున దంపతులు తమ కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లాలని కోరుకుంటూ సెమీ వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు సెమీ వృక్షం అందుబాటులో లేని వారు సెమీ వృక్ష కొమ్మని కానీ ఆకులను కానీ పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల దగ్గర ఉంచి పూజ చేసుకోవచ్చు ఈ సమాచారాన్ని మనకరించిన వారు మేరికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారాహి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం